పశ్చిమమెట్ల షాపూర్ నగర్లోని లక్ష్మణ్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యానికి 13 నెలల పూర్ణసాయి అనే బాలుడు మృతి చెందాడు. వేడినీటిలో చెయ్యి కాలిందని హాస్పిటల్కి తీసుకుని వస్తే వైద్యులు ఏకంగా మృతి వళ్ళోకి చేర్చారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి అని, ఇకనైనా హాస్పిటల్కి వచ్చేవారు ఆలోచించుకోవాలని అంటున్నారు. చిన్నారి ప్రాణానికి బాధ్యులైన లక్ష్మణ్ ఆసుపత్రి యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలి అంటూ చిన్నారి బంధువులు మరియు మీడియా మిత్రులు ఆందోళనకి దిగారు. అయితే 30 తారీఖు ఒకరోజు ముందు 30 తారీఖు రోజు వెండిల్లో చేపెట్టి పెట్టగానే ఇక్కడికే తీసుకొచ్చారు. మరి వీళ్ళు మా ఈ కేసు వల్ల వీళ్ళకి లాభం లేదనుకొని అడ్మిట్ చేసుకోలేదో మరి మీరేమంటారు? మేము మాట్లాడేది మాట్లాడుతున్నాం మా బాధ్యత. ఈ కేసు వల్ల 5-6% వాళ్ళది ఏమొస్తుంది మరి కట్టుకట్టు పంపిద్దాంలే అన్నట్టు పంపించండి. అట్లాగా 4 రోజుల దగ్గరికి వచ్చింది కట్టుకట్టి 4 రోజుల్లో 1 రోజు కూడా సాగుతుంది. 4వ రోజు నాడు చూసి ప్లాస్టిక్ సర్జరీకి రిఫర్ చేశారు. అది ఎందుకు అంటే అప్పటికే చేదాటిపోయిన ఫీలింగ్ మాకు కలిగింది, వాళ్ళకి కలిగిన కలిగినట్టు. డైరెక్ట్ ఇన్ఫెక్షన్ అయింది బాబు, మొత్తం కాదు తీసుకుపోమండి, మళ్ళీ మనం గొడవ పెట్టడానికి ఏమనుకో ప్లాస్టిక్ సర్జరీ కానీ రిఫర్ చేసి చేశారు. దాని ప్రిస్క్రిప్షన్ ఇది కూడా రాసినాడు. మన అర్షక అర్షక్ రిఫర్ చేశారు, అర్షా హాస్పిటల్కి రిఫర్ చేశారు. సో వీళ్ళు పోయినారు, పోయినప్పటికీ ప్రయోజనం లేదు. అప్పటికే బాడీ అంతా స్ప్రెడ్ అయింది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది, బాడీ సహకరించే పరిస్థితి లేదు చెప్పిన తర్వాత బాబు చనిపోయారు. దారుణమైన విషయం. ఈయన చనిపోయింది బాబు, పెద్దనాథ్ బాగా ఇచ్చిన పిల్లలు చనిపోయిన హాస్పిటల్. చనిపోయిన తర్వాత పిల్లల్ని అంత్యక్రియలు తీసుకెళ్తా ఉంటే ఆయన బీపీ డౌన్ అయ్యి కొలాప్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. వీళ్ళకి ఇంత కూడా హ్యూమానిటీగా అసలు నా తప్పే లేదు అంటున్నాను. నేనేమంటున్నా 4 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చింది కదా, ఎందుకు ఫైండ్ అవుట్ చేయలేకపోయింది? ఇన్ఫెక్షన్ చూపుతున్నాను, నా బాధ్యత లేదు, నేను అడ్మిట్ కాలేదు అని తప్పించుకుంటూ అయిపోతా. అడ్మిట్ కాలేదు కాబట్టి నాకు సంబంధం లేదు, ఓపీ చేసి అంటున్నాడు కదా. నేను చేతకాలం పైకి పంపి చూపిస్తున్నాడు. వీళ్ళతో చేతగాక 15,000 ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయిన కేసులు నేను మంచిగా చేసిన అంటున్నాడు. నువ్వు కూడా ఇట్లా పంపాల్సింది కదా, మిత్రులు కానప్పుడు ఇంత పంపాల్సింది కదా. 4 రోజుల తర్వాత నేను ప్లాస్టిక్ సర్జరీ రిఫర్ చేసిన దగ్గర యాక్టివ్ ఉన్నాడు అంటే పిల్లలు ఎందుకు చనిపోయినట్టు? మరి ఎందుకు ఐడెంటిఫై ఇట్లాంటి హాస్పిటల్ మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఇగ్నోర్ చేయట్లేదు మీ ప్రభుత్వ యంత్రాంగం కూడా? అది ఏమంటే మా దగ్గర కాదు, తీసుకురావాల్సిందే అంటున్నాడు. అదే చవరి తీసుకొచ్చి ముంగడేసి జాయిన్ చూడండి. శోపరీక్షలు చేసేది ఉండే, మీరు పోస్ట్ మార్టం చేయించేది ఉండే, టెక్నికల్ ప్యాడ్ మాట్లాడుతాం. మేము టెక్నికల్ కొట్టాలంటే కొడతాం. ఏదో మేడం బర్నింగ్స్ పర్సెంటేజ్ 3% మేడం, 3% కాదు 2% చేయగలిగితే మేడం, 2% మేము మనిషినట్టు కనిపిస్తుంది ఉండొచ్చు మీకు బాధ ఉండదు మాకు. 3% చేయగలిగితే ఎవరు చచ్చిపోయిన ఎక్కడ ఉందా మీ హిస్టరీలో? ఇన్ఫెక్షన్ ఐడెంటిఫై చేసి ఆయన 30 ఉపాయన్న డాక్టర్ జీవితంలో చెప్పమన్నాడు, ఆయనే చెప్పమన్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు మా నిర్లక్ష్యం ఏం లేదు. మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే ఎందుకు చనిపోయిండు? మీరు ఎందుకు గుర్తించలేదు? 4 రోజుల నుంచి పాలు కూడా తాగట్లేదు బాబు అంటే కనీసం ఒక గ్లూకోజ్ పెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు మీరు? అప్పుడు డిహైడ్రేషన్ కూడా అయింది అలా, ఇన్ఫెక్షన్ తో పాటు బాబు డిహైడ్రేట్ అయ్యి 2 మిక్స్ అయ్యి చనిపోయాడు 2 రోటి వల్ల. ఇది ఎవరి నిర్లక్ష్యం? ఎవరి లోపం? ముందే నువ్వు సజెస్ట్ చేస్తుంటే, లేకపోతే నీ దగ్గర రాగానే అతను కాదా బాబు పోయి గవర్నమెంట్ హాస్పిటల్ బొమ్మని చెప్పాల్సింది, మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తుంటివి. లక్షల ఫీజు అయితే మాత్రమే నువ్వు ఇలా ఐపీలో పెట్టుకొని ఓపీ చిన్న 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 కేసు కదా ఓపీ పెడితే ప్రారంభించి చెప్పేది ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయినా కూడా మా బాధ్యత ఏముంటది? హాస్పిటల్ అంటే చనిపోతాం ఇక్కడ స్పష్టంగా మీ నిర్లక్ష్యం కనబడుతుంది సార్, 200% మీ నిర్లక్ష్యం కనబడుతుంది. బాబుకి
లేదు సార్ మీరు కాదంటే ఒక ఫోర్త్ డే మీరు చూసిర్రు చూసి స్టార్టింగ్ డే మీరు సార్ విశాల్ అనే జూనియర్ కి అప్లై చెప్పారు తాగరు ఉంటారు రెండు రోజులు అని చెప్పి ఆ యాంటీబయాటిక్ వాళ్ళు సరే అని చెప్పి అన్నట్టు అట్లాంటి కంటిన్యూషన్ వల్ల ప్రాబ్లం అది కనీసం వీళ్ళు మళ్ళీ ఇంకో సీట్ సిరప్పుడు మార్చలేరు మళ్ళీ యాంటీబయాటిక్ అది అవసరం లేదు యాంటీబయాటిక్ మంచిదే ఉంటుంది అది బాబు కనీసం పాలు తాగుతుంది కనీసం 100%.